హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోత్స్నాని. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా అన్నీ, ఇవన్నీ కూడాను మా అమ్మాయి బర్త్డే అండి, జనవరి 30వ తారీఖున. సో ఇవన్నీ కూడా ఏంటంటే తను 10th కాబట్టి ఇవి ఒక మెమరీగా ఉంటుంది అనేసి స్కూల్లో టీచర్స్కి పిల్లలకి అందరికీ కూడా పంచుతున్నాం అన్నమాట. బాక్సులు తీసుకున్నాం, ఆరెంజెస్, వేఫర్స్, తర్వాత 5-star చాక్లెట్స్, ఇట్లా బాక్సులు అన్నీ తీసుకొని దా బాక్స్లో సర్ది పెట్టేసేసుకోవటానికి అన్నీ మీకు ఒకసారి చూపిస్తున్నాం అనమాట, ఏమేమి తీసుకున్నామో అని. మాస్కులు ఇట్లా అందరికీ సర్దుతున్నాం అనమాట బాక్సులు. టీచర్లకేమో బాక్సుల్లో ఒక వేపరు, అట్లా 5-star చాక్లెట్, ఆరెంజెస్, పెన్ను అన్నీ వేసి సర్దేస్తాం ఇప్పుడు. అదే ఒకసారి అంతా కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇవేనండి అన్ని రకాల బాక్సులు, రకం కాదు కలర్స్, కలర్ బాక్సెస్ అనమాట. ఇక్కడ నేను జస్ట్ వీడియో కోసం అనేసి అలా కింద పెట్టాను. ఇక్కడ ఇట్లా బాక్సుల్లో ఇలా సర్దేసేసాము. ఒక మాస్కు, పెన్ను, వేఫరు, 5-star చాక్లెట్, ఆరెంజ్ బాక్సులు ఇలా పెట్టేసేసి టీచర్స్కి ఇస్తున్నాము. విడిగా స్టూడెంట్స్కి అయితే కనుక ఒక పెన్ను, మాస్క్, ఒక వేపర్, అంతే. ఈ మూడు స్టూడెంట్స్కి ఇవ్వటం అనమాట. అవన్నీ అలా పక్కన సర్ది 2 bags అయినాయి. ఇలా సర్ది పక్కన పెట్టేసాము. మార్నింగ్ ఎగ్జామ్ మా అమ్మాయికి, అందుకని ఆఫ్టర్నూన్ నుంచి ఇద్దామనేసి రెడీ అవుతున్నాం. తనైతే ఓవరాల్ లుక్ ఇట్లా రెడీ అయిపోయింది. తన అవుట్ఫిట్ ఇట్లా రెడీ అయిపోయిందండి అది. సో ఇక్కడ మాత్రం నేను ముందరే పిక్స్ యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ కూడా ఒక మెమరీగా ఉంటుంది అనేసి ఫాస్ట్ అట్లా డిజైన్ చేసుకొని పిక్స్ని యాడ్ చేసేసాను. ఇంకా ఈవినింగ్ కేక్ కటింగ్ అండి. అదే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడాను తను పిలుచుకుంది. సో ఇక్కడ అంతా కూడా కేక్ కటింగ్ జరుగుతుంది, చూస్తూనే ఉండండి. ఇంకా నేను ఇక్కడ నుంచి మ్యూజిక్ వచ్చేస్తుంది. Searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way, yeah. Birds chirping and I hear my name. Grasping into a life. Life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah. Just begun. We will always take a stand for the people, for the land. Let's go back to when we were young. For the animals we stand. Let's go back to when trees were swung. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah.
we'll never be in love, Savannah. తనకు అక్కడ అందరూ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత తినిపిస్తుంటే వాళ్ళందరూ మొహానికి పూసేస్తున్నారు అనేసి వీడియో కోసం అని జిట్టుగా ఉండకూడదని నేను తుడిచేసాను. అంతే, తర్వాత అయితే బాగా ఎంజాయ్ చేశారు అందరూ. వాళ్ళు వచ్చిన వాళ్ళంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మా అమ్మాయి బర్త్డే, తను ఇంకా 10th అవ్వడం మూలాన కొంచెం గ్రాండ్గానే చేసుకున్నాము. చూసారు కదా, వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. మా అమ్మాయి అయితే ఇంకా హ్యాపీ అయిపోయింది స్కూల్లో అలా పంచుకోవడం, వాళ్ళ ఫ్రెండ్స్కి అలా గిఫ్ట్లు ఇచ్చుకోవడం, అంతా చాలా చాలా హ్యాపీ అనిపించింది. Sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Yeah. Birds jumping and I hear my name. Grasping into a life. Life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah. ఇలా వేసుకోవచ్చు, ఎలాగంటే అలా వేసుకోవచ్చు. మీ గురించి చాలా చెప్పలేదు, చెప్పండి నాకు. మళ్ళీ చాలా చెప్పింది, చాలా ఫన్నీ ఫన్నీగా మాట్లాడుకున్న వాళ్ళ మాటల్ని అలా వీడియో తీసుకుని ఉంచుకున్నామండి. అలా కొన్ని కొన్ని మెమరీస్ అలా ఉండిపోతాయి కదా, అందుకనే నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాం వాళ్ళ ఫ్రెండ్స్ రావడం ఇంటికి. నాకు పిల్లలతో చాలా అటాచ్మెంట్ ఎక్కువ అండి, అందుకనే నేను అలాగా మెమరీస్ లాగా అలా ఉంచేస్తాను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. మీకు ఒకసారి చెప్తున్నాం అన్నమాట, అవినాషే మొత్తం వీడియో ఎడిటింగ్ ఇదంతా కూడా మా అమ్మాయి బర్త్డే అంతా కూడా అవినాష్ షూట్ చేసి వాడే ఎడిటింగ్ చేశాడు. చాలా బాగా చేశాడు అన్నమాట, అసలు ఎంత బాగా చేశాడా అని అనిపించింది. మొత్తం అందరినీ కవర్ చేస్తూ ఆ వాయిస్ అంతా కూడా మాట్లాడుతూ అంతా నేను పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు, వాడే చేశాడండి ఎడిటింగ్ అంతా. చాలా బాగా చేశాడని అనిపించింది. సో చూస్తూ ఉండండి. ఫ్రెండ్లీగా ఉంటుంది అంతే, అంతవరకు ఆ మాటలు అంతవరకు ఏమీ లేదు, అన్నీ
ప్రోటీన్ ఎక్స్ యాడ్ ఇస్తున్నట్టుంది ఇలా చెప్తుంటే. హార్లిక్స్ తాగండి. నేను కాంప్లెన్ తాగా చిన్నప్పుడు బాగా. చిన్నప్పుడు తాగేసి పాలు, ఇప్పుడు అందుకే ఇంత హైట్ అయిపోయాను. ఇంకా వాళ్ళందరినీ కూడా పంపించేసినాక మేము గుంటూరు వెళ్ళే హైవే రోడ్లో డెలైట్ డాబా అండి అది, అక్కడికి వచ్చేసాము. అక్కడ పుల్కా, మేతి చమన్, పన్నీర్ కర్రీ ఈ మూడు ఆర్డర్ చేసుకుని తినేస్తున్నాం అన్నమాట. అప్పటికే 11 అయిపోయింది ఆల్మోస్ట్ అంతా. వద్దు ఎందుకు ఏమో నీ పెన్నానా అసలు అక్కడ ఎప్పుడు కూడా మా బర్త్డేస్ అన్నిటికీ కూడా ఇట్లాగే ఎంజాయ్ చేస్తూ ఉంటామండి. ఎప్పుడూ డల్ అయిపోయింది ఫేస్లు కూడా, ఇంకా మార్నింగ్ నుంచి బాగా అవన్నీ స్ట్రైన్ అయిపోయాం. అవి పంచుకోవడం, స్కూల్కి వెళ్ళడం, ఆ స్టెప్స్ అవన్నీ ఎక్కడం దిగడం వీటితోనే సరిపోయింది. లాస్ట్లో ఇంక ఇప్పటికీ అయిందనమాట. చాలా ఫేమస్ అండి. పక్కన శర్మ డాబా ఉంటుంది, తర్వాత డిలైట్ డాబా ఉంటుంది, రెండు కూడా ఫేమసే. కానీ మేము ఎప్పుడు కూడా ఇక్కడ డిలైట్కే వస్తాం, చాలా బాగుంటుంది అనేసి. పాపం ఫేస్లు అన్నీ కూడా వాడిపోయాయి, అప్పటికే 11 అయిపోయింది. చూతురు మొత్తం అంతా కూడా, ఇంకా మా వారు కూడా హాయ్ చెప్పేస్తున్నారు మీకు. చూస్తూ ఉండండి మొత్తం. ఇంకా 12 అయ్యేసరికి అవన్నీ కూడా ఖాళీలు లేవండి అసలు. దాని మీద మంచం మీద అక్కడ కూర్చొని తినడానికి కూడా, అందుకని ఇంకా దానికోసం వెయిట్ చేసి చేసేకన్నా అనేసి ఇలా చేసులో తినేస్తున్నాం. ఇంకా డాబా అంటేనే ఆ మంచాన్ని మీద కూర్చొని తినటం కదా, కానీ అది మేము చేయలేకపోయాం. ఆ రోజంతా కూడా ఇలా ఎంజాయ్ చేసామండి మా అమ్మాయితో. చూసారా అవన్నీ కూడా మంచాలన్నీ ఎత్తేసారు. లాస్ట్ మేము ఇంకా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నాము. హోప్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.